ఆత్మహత్య చేసుకున్న హోంగార్డ్ రవీందర్ మృతదేహానికి ఇంకా పోస్ట్ మార్టం ప్రారంభం కాలేదు. రవీందర్ భార్య సంధ్య ఇతర కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. శవ పంచనామాలో సంతకం చేయడానికి రవీందర్ భార్య సంధ్య నిరాకరిస్తున్నారు. తన డిమాండ్లను అంగీకరించేంతవరకు సంతకం చేసేది లేదంటున్నారు సంధ్య. తనకు న్యాయం చేయాలని తన భర్తను చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఏఎస్ఐ నరసింగరావు కానిస్టేబుల్ చందులు తన భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని కోరుతున్నారు. ఇటు హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యపై పోలీసులు కేసు పెట్టారు. షాహినాయిద్గంజ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రవీందర్ ను వేధించిన ఏఎస్ఐ నరసింగరావు కానిస్టేబుల్ చందులపై ఐపీసీ 306 సెక్షన్ పెట్టారు. మరోవైపు ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరుకుంది. హోంగార్డ్ రవీందర్ మరణానికి కారణమైన అధికారులను శిక్షించాలంటూ హోంగార్డ్ జేఏసీ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. రవీందర్ మరణంతో ఎక్కడికక్కడ జేఏసీ నేతలను అరెస్టు చేస్తున్నారని తెలిపింది. అధ్యక్షుడు నారాయణ్ను అరెస్ట్ చేశారని ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియలేదని పిటిషన్లో పేర్కొంది జేఏసీ.